అలాగే నిన్న మనం ఆల్రెడీ నిర్ణయించుకున్న కార్యక్రమం అది. ఈ కార్యక్రమానికి వస్తూ ఉంటే మీకు తెలుసు ఈ ఫ్లైట్ని టేక్ ఆఫ్ కానివ్వకుండా వీళ్ళు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. వైసీపీ ప్రభుత్వం స్థాన కృష్ణాజిల్లా ఎస్పీ మీకు పర్మిషన్ లేదు, వస్తే మనకి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. మీరు చెప్పండి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏం క్రియేట్ అయింది చెప్పండి. మరి ఇన్ని 10 లక్షల మంది జనంతో మనకి మచిలీపట్నంలో సభ పెట్టినప్పుడు ఎక్కడన్నా సరే అంతమంది సమూహం వచ్చినప్పుడు ఎప్పుడున్నా సరే నేను రెచ్చగొట్టేలా మాట్లాడానా? ఎప్పుడన్నా నేను బలంగా మాట్లాడతాను కానీ రెచ్చగొట్టేలా ఎప్పుడు మాట్లాడను. కనీసం ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఆ ఎస్పీ చేసిన ఈ లెటర్ రిలీజ్ చేసిన లెటర్ చాలా ఇబ్బందులు గురి యాక్చువల్లీ అది క్రియేట్ చేసింది లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్. ఇది మనకి రాజ్యాంగ హక్కు కదా, ఫండమెంటల్ రైట్ ఇది. నాకు నా రాష్ట్రంలో నా నేలలో నా దేశంలో నేను కదలాలంటే అది నా ఫండమెంటల్ హక్కు. నా ఫండమెంటల్ హక్కు నువ్వు ఎలా తీసేస్తావు? నేను ఒక ఉగ్రవాదిని అయి ఉండాలి, లేదంటే నేను కూర్చోబెట్టి ఒక పాకిస్తానీ టెర్రరిస్ట్ అయి ఉండాలి. నాకు ఎన్ని అప్లై చేయాలండి? బాధ్యత గల ఒక పార్టీని నడుపుతున్న నాయకులు ప్రెసిడెంట్ నేను, నాకు అంత బాధ్యత లేకుండా ఎలా ఎందుకుంటాం? వెళ్ళి ఎందుకు మాట్లాడతాం? అంత రెచ్చగొట్టలు అసలు ఎందుకు మాట్లాడతాం? ఇవి చాలా బా ఇబ్బంది కలిగించింది. నిన్న పోలీసుకు కూడా ఏం చెప్పానంటే, నిన్న మీరు నన్ను వెళ్ళనివ్వండి అంటున్నా, వాళ్ళు అరెస్టు చేయినా వాళ్ళు ఏమంటారు, మేము ముందుకు వెళ్ళనివ్వంటారు. అప్పటికి 3 కిలోమీటర్లు లోపలికి చొచ్చుకుండా వచ్చాం, వాళ్ళు వెళ్ళనివ్వరు. నేను చెప్పాను మీరు ఏంటి అరెస్ట్ చేస్తారా ఏంటంటే కూర్చోబెట్టి వాళ్ళు ఏమంటారంటే మీరు అరెస్ట్కి సహకరించమంటారు. అరెస్ట్కి సహకరించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. నా పార్టీ ఆఫీస్కి నేను ఉంటున్న నా పార్టీ ఆఫీస్కి రావడానికి నాకు పర్మిషన్ ఎవరి నుంచి తీసుకోవాలని అడుగుతున్నా. వాళ్ళు ఇంకా రెచ్చగొట్టి ఫైనల్ కూర్చోబెట్టి అసహనం పెరిగిపోయింది. అలాగే ముందస్తుగా ఇది నా మీకు అందరికీ చెప్పాను, నేను మంగళగిరికి షిఫ్ట్ అయ్యాను. ఇది నాకు రాకపోకలు రెగ్యులర్గా ఉంటాయి. ప్రతిసారి కంట్రీలో నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా పర్మిషన్ తీసుకోవాలంటే నేను వీళ్ళ నాయకుడిలాగా మనం ఏమైనా కూర్చోబెట్టి ఆర్థిక నేరాలు చేసాం లేదంటే క్రైమ్లా చేసాం మనం. వీళ్ళేమో దేశాలు వదిలి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్లు తీసుకోవాలి. మీరు కోర్టు పర్మిషన్లు తీసుకోవాలి కదా అని చెప్పేసి నేను మీ పోలీస్ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? నాకు అవసరం ఏముందంటే ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగించింది. ఫైనల్గా వాళ్ళు కూర్చోబెట్టి దారి పొడుగుత మన పార్టీ మద్దతుదారులు కానీ జన సైనికులు కానీ మన నాయకులు కానీ అసలు అలాగా పార్టీకి సంబంధం లేకుండా ప్రజల స్పందన, ఆడపడుచులు, మహిళలు, పాప చిన్నపిల్లల్ని వేసుకొచ్చిన దారి పొడువున వేలాది మంది అర్ధరాత్రి 2:30, 3:30 దారి పొడువున వచ్చి వాళ్ళు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మనస్ఫూర్తి ఎందుకంటే ఇది దారి పొడున్న యువత బైక్స్లో వచ్చేసి మేము తప్పు చేసామన్న వీళ్ళని ఎన్నుకొని నీకు నిలబడినందుకు నేను ఈరోజు తీసుకొచ్చి పోలీస్ జీపుల్లో వీళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. నువ్వేం తప్పు చేసావు? సమస్య ఎక్కడ ఉంటుందంటే మనం తప్పు జరుగుతున్నప్పుడు మన సంబంధం లేదని కూర్చుంటే వచ్చే సమస్య లేదు. అసలు అయినా ఈ రూలింగ్ అంతా ఎవరు చేస్తున్నారు, ఈ పాలన అంతా ఎవరు చేస్తున్నారంటే 2 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి వేలాది కోట్లు, వాళ్ళు చెప్పేది 1 లక్ష కోట్లు కాకుండా హైయెస్ట్ రిచెస్ట్ సీఎం, ఏం పని చేశాడో తెలియదు అతనికి. సడన్గా రిచెస్ పెరిగిపోయినాయి, ఆస్తులు పెరిగిపోయినాయి. ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు కూర్చొని అక్రమంగా డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ ఈరోజు రాజ్యాధికారం సంపాదించి ప్రతి ఒక్కరిని వాళ్ళ ఒక నేరగాళ్ళుగా చిత్రీకరించడానికి ఒక ప్రయత్నం. ఈ ఇలాంటి నేపథ్యంలో నేను మనకు వస్తా దాంతోపాటు మేము వస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి పట్టుకొస్తున్నాను. నేనేమని చెప్పానంటే ఖచ్చితంగా ఆయనకి నా మద్దతు ఉంటుందని చెప్పాను. ఆ మద్దతు ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది. దాంట్లో నేను 10 సార్లు నేను మాట మార్చుందండి. ఇది నేను మాట్లాడుతుంది ఆయనకి. మనకి విశాఖపట్నంలో అంత గొడవ జరిగినప్పుడు ఇదే నోవాటల్కి వచ్చి మద్దతు తెలిపినప్పుడు ఆ తిరిగి దానికి మనకి స్పందించడం అనేది అది మన సంస్కారం. అది
మన కోసం ఒక వ్యక్తి నిలబడ్డప్పుడు మన తిరిగి ఆ వ్యక్తికి మనం మన నిలబడటం అనేది అది మన బేసిక్గా మన దేశ సంస్కారం. సో దాంట్లో భాగంగా నేను చెప్పిన వరకు నా మద్దతు ఉంటుంది అని చెప్పానంత మాత్రం నేను డైరెక్ట్గా వెళ్ళిపోయిన సిబిఐ కోర్టుకి వెళ్తాం అనేది వాళ్లే ఊహించేసుకుని మాకు ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉందని చెప్పేసి లేనిపోని ఒక ఆరోపణ చేసి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది వీళ్ళు వైసీపీ వాళ్ళు. మనం మీకు ఇంకా మీ దృష్టికి తీసుకురాలేదు. కొంతమంది మీరు అనుభవించారు, కొంతమంది నాకు చాలా పై కేంద్ర స్థాయి నుంచి వచ్చిన నాకు ఇన్పుట్ ఏంటంటే అమలాపురంలో మన కోనసీమలో 2000 మంది ఈ కిరాయి సైన్యాన్ని క్రిమినల్స్ని కొంతమంది ముఖ్యంగా కొన్ని ప్రత్యేకించి అటు మన సీమ జిల్లాల నుంచి స్థానికంగా ఉన్న కొంత క్రిమినల్ ఎలిమెంట్స్ తోటి కలిపి 2000 మంది కిరాయి మోకలు దింపారు. క్రైమ్ చేసేవాళ్ళని క్రైమ్ ఏంటంటే వాళ్ళు చెప్పడం చాలా బేసిక్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్. 50 మందిని చంపేయండి మన కోనసీమ వారాహయాత్ర అప్పుడు జనంలో కలిసిపోయి ఒక 2000 మంది క్రిమినల్స్ని నింపేసి మీరు ఒక 50 మందిని చంపారు, లేదా టార్గెట్ ఇచ్చేశారండి వాళ్ళకి. దీనికి చాలా పై స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అక్కడ చాలా పైదాకితే పై నుంచి ఒత్తిడి వచ్చి మీరు ఇలాంటి చేస్తే మటుకు పరిస్థితులు తీవ్రంగా ఉంటాయంటే అప్పటికి వీళ్ళు ఆగల, అప్పటికి మనకి తణుకులో కొంత చేశారు. మనకి భీమవరంలోకి రాగానే బయటకు కొంత చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఇలా మనకి త్రోట్ వారాహయాత్ర అప్పుడంతా చేసుకుంటే వెళ్ళారు. సో ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి ఎవడికి నోరు ఉండకూడదు, ఎవడు ఎదురు చెప్పి మాట్లాడకూడదు. అంటే మీరు జైళ్ళకి వెళ్తే, మీరు క్రైమ్ చేస్తే మీరు భయపడాలి, కానీ మేము ఎందుకు భయపడతాం? సో అలాగే మీకు నిజంగా మీరు ఈరోజు